కళలోకి సర్పాలు కనిపిస్తే కీడు జరుగుతుందా? ఈ సర్పాలు అనేవి మనకి మేలు చేస్తాయా, కీడు చేస్తాయా? సర్పాలు నాగాలు రెండు వేరే వేరే జాతులు, చాలామంది అంతా ఒకటే అంటూ ఉంటారు. సర్పం అనేది మనకు కళలో కనిపించినప్పుడు తప్పక ఇది కొంత కీడుకు కారణమవుతుంది, మనలో కొంత భయానికి ఆందోళనకు మూలహేతువు అవుతుంది. సర్పాన్ని ఆ విధంగా ఆభరణంగా సమస్త దేవీ దేవతాగణాల హస్తాలలో మనం గమనిస్తూ ఉంటాం. ఈశ్వరుడు నాగ ఆభరణుడు, విష్ణువు నాగ శయనుడు, గణపతి హస్తంలో నాగాన్ని ధరించి ఉంటాడు. ఇక అమ్మవారి సంగతి వేరుగా చెప్పనక్కరలేదు. కాత్యాయని హస్తభుజగా అని చెప్పుకున్నప్పుడు, అష్టాదశ భుజగా వర్ణించినప్పుడు ఆ సమయంలో ఆమె చేతిలో కూడా సర్పం ఉంటుంది. సర్పం కాలానికి ప్రతీక. కలలో పాములు కనిపిస్తే ఏదో ఆపద రాబోతున్నది అనడానికి ఒక ఉదాహరణ. కాలంలో అంటే రాబోయేటటువంటి కాలంలో కలలో ఒక సర్పం కనిపిస్తుంది, ఏదో ఇబ్బంది. మంగళగౌరీ వ్రతం అనే వ్రతంలో మనం గమనించినప్పుడు సుశీల అనే ఆ అమ్మాయి శివుడి ఇల్లాలు నిద్రించగా ఆ నిద్రలో తన కన్నతల్లి లలితాదేవి యొక్క ఆ స్వరూపం సుశీల యొక్క కన్నతల్లి మానవతి అనే రూపంలో కనిపించి, అమ్మాయి మీ వారిని కాటు వేసే నిమిత్తమై నల్లటి సర్పం ఒకటి రాబోతున్నది అంటూ సూచన చేసి అంతర్ధానమైంది. సుశీలకు కలలో అలా సర్పం వస్తున్నది అని తోచగా దిగ్గున లేచి కూర్చునగా నిజంగానే సర్పం ఎదురుగా కనిపించింది. రాబోయే ఆపద, ఈ ఆపద తొలగించుకోవడం కోసం వెంటనే ఆ కన్యక ఒక కలశంలో కాసింత పాలు పోసి ఎదురుగా ఉంచడంతో కృష్ణ సర్పం ఆ కలశంలోనికి చేరింది. మంగళగౌరీ వ్రతంలో సామాన్యంగా ఈ వ్రత కథ చెప్పుకుంటూ ఉంటాం. ఈ నేపథ్యంలో కలలో వచ్చేటటువంటి ఈ సర్పాలు ఇతరమైన దోషాలు తొలగించుకోవడం కోసం మనం చెప్పేటటువంటి ఆరు దేవతల నామాలలో రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం, ఇందులో గరుత్మంతుడి నామం కూడా ఉండడంలో ఉండే అంతరార్థం ఇదే. ఏ విధమైన చెడు కలలు కూడా రాకుండా దైవనామస్మరణ చేసి నిద్రించాలి. సర్పం కలలో కనిపిస్తే మరుసటి నాడు స్నానాది గాదరి పూర్తి చేసుకుని శివారాధన చెయ్యాలి. శివుడి గళసీమలో సర్పం ఉంటుంది కనుక క్షీరాభిషేకం నిర్వహించినట్లయితే ఆ దోషం తొలగిపోతుంది.